బీఆర్ఎస్ పై విరుచుకుపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. బీజేపీని గెలిపించడానికి బీఆర్ఎస్ నేతలు ఆత్మ బలిదానాలు చేసుకున్నారని మండిపడ్డారు ముఖ్యమంత్రి. బీఆర్ఎస్ ను బీజేపీకి తాకట్టు పెట్టేశారని, బీఆర్ఎస్ ఓట్లన్నీ కూడా బీజేపీకి బదిలీ చేశారని విమర్శించారు. 8 ఎంపీ సెగ్మెంట్లలో బీఆర్ఎస్ డిపాజిట్ కోల్పోవడానికి క్రాస్ ఓటింగే కారణమని అన్నారు అసదుద్దీన్ ఓవైసీ. బీఆర్ఎస్ నేతలు బహిరంగంగానే బీజేపీకి మద్దతిచ్చారని ఆరోపించారు. పార్లమెంటు నియోజకవర్గాలలో బీఆర్ఎస్ 7 సీట్లల్లో డిపాజిట్లు కోల్పోయింది. ఆదిలాబాద్ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, మల్కాజ్గిరి కావచ్చు, సికింద్రాబాద్ కావచ్చు, చేవెళ్ళ కావచ్చు, మహబూబ్ నగర్ కావచ్చు, ఈ 7 పార్లమెంటు నియోజకవర్గాలలో బీఆర్ఎస్ డిపాజిట్లు కోల్పోయి బీజేపీని గెలిపించడం ద్వారా బీఆర్ఎస్ నాయకులు ఆత్మ బలిదానం చేసుకొని అవయవ దానం చేసిండ్రు బీజేపీకి. ఈ విషయం నేను ఈరోజు చెప్పడం లేదు, ఎన్నికల ప్రక్రియ మొదలైనప్పుడే స్పష్టంగా పార్లమెంటు నియోజకవర్గాల వారిగా బలహీనమైన అభ్యర్థులను పెట్టి బీఆర్ఎస్ శ్రేణులను బీజేపీకి పని చేపిస్తున్నాడు చంద్రశేఖర్ రావు అని చెప్పి నేను స్పష్టంగా నిర్దిష్టమైన ఆరోపణ చేసినా,